हाई फ्रेंड्स, दिस इज नागराज आर्जे, वेलकम टू मई चैनल। सो फ्रेंड्स, इवाल्ट वीडियो मैं रियलमी एक्स सेवन फाइव जी मोबाइल गुरिंचे स्पेसिफिकेशन्स अंड रिव्यू एला उंदो चूडबोतुन्नाम। इदी कोत्तगा लांच अवुतुन्न इंडिया लो फाइव जी मोबाइल। रियलमी एक्स सेवन फाइव जी वच्चेसरिकि मीकु डिस्प्ले 6.4 इंचेस वस्तुंदि। अलाने इदी सूपर एमरोल डिस्प्ले तो वस्तुंदि, कर्निंग गोरिल्ला ग्लास तो। अलाने दीनि रिजल्यूशन वच्चेसरिकि 1080x2400 पिक्सल तो वस्तुंदि। सूपर एमरोल्ड हाई रिजल्यूशन तो डिस्प्ले अने रिलीज़ चेशारु। दीनिकि ऑपरेटिंग सिस्टम वच्चेसरिकि मीकु एंड्रॉइड 10 तो वस्तुंदि। अलाने रियलमी यूआई तोने वीळ्ळु स्टार्ट चेशारु। दीनिनि మీకు ఇందులో చిప్సెట్ వచ్చేసరికి మీడియా టెక్తో అనేది లాంచ్ చేస్తున్నారు వీళ్ళు। మీడియా టెక్ డెమినిసిటీ అనే 800U 5G ప్రాసెసర్తో అనేది లాంచ్ చేశారు। డెమినిసిటీ 800U 5G ప్రాసెసర్ అంటే మీకు ఇండియాలోనే ఫస్ట్ టైం అనేది లాంచ్ చేస్తున్నారు। అల్ట్రా పవర్ఫుల్ అండ్ 5G చిప్సెట్, ఇది చాలా ఫాస్ట్ అండ్ చాలా స్పీడ్గా అనేది ఉంటుందంట। ఇది లాంచ్ చేస్తుంది కూడా ఇండియాలో ఫస్ట్ టైం। ఇందులో మీకు వచ్చేసరికి సిపియు వచ్చేసరికి మీకు ఆక్టా కోర్తో రిలీజ్ చేశారు, 2.4 GHz వస్తుంది। అలానే కోర్టెక్స్ వచ్చేసరికి 2.0 GHz అనేది వస్తుంది। దీనికి జీపీయూ వచ్చేసరికి మీకు మాలి G57తో ల్యాంచ్ చేస్తున్నారు వీళ్ళు కొత్తది। అలానే ర్యామ్లోకి వచ్చేసరికి మీకు ఇది 6GB ర్యామ్ 128GBతో వస్తుంది। అలానే 8GB ర్యామ్ 128GBతో వస్తుంది। ఇది UFS 2.1తో వస్తుంది। మీకు నెక్స్ట్ వచ్చేసరికి కెమెరాస్, ఇది త్రిబుల్ కెమెరాతో వస్తుంది। ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చేసరికి మీకు 64MP అనేది ల్యాంచ్ చేస్తున్నారు। అలానే 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలానే 2MP మ్యాక్రో కెమెరా, 2MP డెప్త్ కెమెరాతో అనేది ల్యాంచ్ చేస్తున్నారు। సరే, ఇది 4 కెమెరాతో వస్తుంది। మీకు సెల్ఫీ కెమెరా వచ్చేసరికి మీకు 34MP వస్తుంది హెచ్డిఆర్తో। అలానే ఎల్ఈడి ఫ్లాష్ అనేది కూడా యాడ్ చేశారు, అనే హెచ్డి పనోరమా ఈ యాజ్యూజువల్గా ఉన్నాయి ఈ ఆప్షన్స్ అనేవి। అలానే మీకు వీడియోలు వచ్చేసరికి 4K వీడియో రికార్డింగ్ అనేది ఉంది, 30fpsతోనే 4K వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు। అలానే 1080 పిక్సెల్తో అయితే మీకు 30, 60, 120fpsతో అనేది రికార్డ్ చేసుకోవచ్చు। దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే సౌండ్లో జరిగి మీకు 3.5mm జాక్ అనేది వీళ్ళు ఇవ్వలేదు। ఇందులో 3.5mm జాక్ ఉంటే చాలా క్వాలిటీ అనేది మీకు సౌండ్ అనేది వస్తుంది, బట్ వీళ్ళు 3.5mm అనేది జాక్ అనేది ఇవ్వలేదు వీళ్ళు। అలానే బ్లూటూత్ వచ్చేలా మీకు 5.1తో వస్తుంది। నెక్స్ట్ వచ్చేసరికి సెన్సార్ వచ్చేలా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది యాడ్ చేశారు, అలానే యాక్సిలోమీటర్ సెన్సార్, అలాగే గారోమీటర్ సెన్సార్ ఇవన్నీ యాడ్ చేసి యాజ్ లో సెన్సార్స్ అన్నీ ఉన్నాయి ఇందులో। మీకు నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ వచ్చేసి మీకు 4300mAh బ్యాటరీ అనేది ఇచ్చారు ఇందులో। అలానే ఇది ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది, 65 వోల్ట్స్తో వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్, అది 100% అవ్వాలంటే 33 మినిట్స్లో మీకు 100% అనేది బ్యాటరీ ఫుల్ అయిపోతుంది। అలానే దీని బాడీ క్వాలిటీ వచ్చేసరికి మీకు 176G సూపర్ స్లిమ్ అండ్ లైట్ వెయిట్తో అనేది ఈ మొబైల్ అనేది ల్యాంచ్ చేశారు। మీరు వెయిట్ అనేది అయితే అనిపించదు, మొబైల్ అనేది చాలా లైట్ వెయిట్తో ఉంటుంది। అలానే కెమెరాలో వచ్చేసి మీకు సూపర్ నైట్ స్కోప్ అనేది యాడ్ చేశారు, మీకు నైట్ మోడ్లో కూడా కెమెరాస్ అనేవి చాలా క్లారిటీగా వస్తాయి। అలానే సూపర్ ఎమరాల్డ్ ఫుల్ స్క్రీన్తో వచ్చింది, సూపర్ ఎమరాల్డ్ చాలా రిజల్యూషన్ కానీ కలర్ ఎఫెక్ట్స్ కానీ వీడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది। ఇందులో మీకు స్పెషల్ ఏంటంటే 5G నెట్వర్క్ వచ్చేసరికి మీకు పీక్ స్పీడ్ వచ్చేసరికి 4G అయితే మీకు 250 MBPSతో వస్తుంది, అలానే 5G అయితే 2.34 GBPSతో వస్తుంది। ఇది ఇన్స్టెంట్గా మూవీ కానీ డౌన్లోడ్ పెడితే ఇన్స్టెంట్గా డౌన్లోడ్ అయిపోతుంది మూవీ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ। అలానే లేటెన్సీలోకి వచ్చేసరికి మీకు 40-50 MS వస్తుంది 4G అయితే, అలానే 5G అయితే మీకు 10 MS అనేది ఎక్కువ వస్తుంది। అలానే ల్యాగ్ కానీ ఫ్రీ గేమింగ్ అని ఆడుకోవచ్చు, ల్యాగ్ లేకుండా గేమ్స్ అనేవి ప్లే చేసుకోవచ్చు, అలానే హెచ్డి లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ కూడా ల్యాగ్ లేకుండా చూసుకోవచ్చు। అలా నెక్స్ట్ వచ్చేసి కనెక్టివిటీలో వచ్చేసరికి మీకు 10K to 100K అనేది 4G నెట్వర్క్కి డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు స్క్వేర్ కిలోమీటర్లతో, అలానే మీకు 5G వచ్చేసరికి 1 మిలియన్ డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు స్క్వేర్ కిలోమీటర్స్లో, మీకు నెట్వర్క్లో కూడా చాలా స్పీడ్గా ఉంటుంది 5G అనేది। అలానే ఫస్ట్ టైం ఇండియాలోకి కొత్తగా తీసుకొస్తుంది డెమినిసిటీ ప్రాసెసర్ 800U, ఇంకా హెలో G97 వీటికన్నా హై స్పీడ్ అనేది ఉంటుందంట ఇది G800U। సో ఈ ప్రాసెసర్ అనేది వీళ్ళు ఈ మొబైల్ రియల్మీ X7లో యూజ్ చేశారు। అలానే ఇది మీకు ప్రైజ్ వచ్చేసరికి మీకు 24,800 పడుతుంది, 6GB 128GB అయితే, అలానే 8GB 128GB అయితే మీకు 36,000 పడుతుంది, ఇది ఎస్టిమేటెడ్ ప్రైజ్। సో లాంచ్ అయినాక ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు పెరగవచ్చు చెప్పలేం। అలానే దీని లాంచింగ్ డేట్ వచ్చేసి మీకు ఫిబ్రవరి 4th రిలీజ్ కాబోతుంది ఇది 12:30కి ఫ్లిప్కార్ట్లో। సో ఇది ప్రీ బుకింగ్ ఉంటుంది, మీరు ఆ టైంలో వెళ్ళి ప్రీ బుక్ చేసుకుంటే మీకు ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అవుతుంది।
సో ఫ్రెండ్స్ టోటల్గా చూసుకుంటే పెద్ద స్పెషల్ ఫీచర్స్ అయితే ఏం లేవు. 5G లాంచ్ చేస్తున్నారు, కాకపోతే కొన్ని కొన్ని చిన్న స్పీడ్ కానీ ప్రాసెసర్లు కానీ ఇవన్నీ కొత్త యాడ్ చేశారు. సో లాంచ్ అయినా చూడాలి ఇది ఎలా ఉంటుంది అనేది. సో 5G మొబైల్ అనేది 24,500కి 36,000కి ఈ మధ్యలో అయితే వేరే బ్రాండ్స్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి. రియల్మీ వాళ్ళే తక్కువ రేట్ తీసుకొచ్చారు. రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఈ ప్రైజ్ అనేది చాలా డ్రాప్ అవ్వచ్చు. సో ఈ ప్రైజ్లో అయితే ఈ మొబైల్ అయితే ఇంకా తక్కువ అయితే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే పెద్ద ఫీచర్స్ అయితే ఏం లేవు. ప్రాసెసర్ ఒకటి, 5G నెట్వర్క్ ఒకటి యాడ్ చేశారంటే. కెమెరా విషయంలోకి వస్తే రియల్మీ కెమెరా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అని హెచ్డి మోడ్లో ఇస్తాడు, చాలా క్వాలిటీ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దిస్ నాగరాజ్ అజయ్ సైనింగ్ ఆఫ్. బై బై ఫ్రెండ్స్.